Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. లోకేష్ మాటలు కోటలు, చేతలు మాత్రం శూన్యమేనా? నారా లోకేష్ ఈ మధ్య పొలిటికల్ పంచులు ఎక్కువగా ఇస్తున్నారు, మాటల్లో దూకుడు పెంచుతున్నారు, ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు. ఏపీ సీఎంను జగన్ రెడ్డి అని వేలు చూపించి మరీ హెచ్చరిస్తున్నారు. పీకాడు పీకారు అనే మాస్ డైలాగులు వేస్తున్నారు. మొత్తానికి తన ఉనికిని తానే చాటుకుంటున్నారు. అయితే ఏపీ ప్రభుత్వం చేపట్టిన పనులు నిర్ణయాలపై లోకేష్ ప్రభుత్వంపై సెటైర్లు, సీఎంకు వార్నింగ్లు ఇస్తున్నాడు. మా డిమాండ్కు ఒప్పుకోకపోతే ఎంత దూరమైనా వెళ్తామంటున్నాడు. కానీ ఆ మాటపై లోకేష్ స్పందన ఉండడం లేదు. అమరావతి రైతుల ఉద్యమం, టీడీపీ కార్యకర్తలపై దాడులు, 10వ తరగతి పరీక్షల నేపథ్యంలో ఆయన ఘాటు డైలాగులైతే వేశారు, కానీ వాటిపై నిలబడగలరా అన్నదే ప్రశ్న. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో అతి ముఖ్యమైనది రాజధాని తరలింపు. దీనిని ఆ ప్రాంత రైతులే కాదు, స్వతహాగా టీడీపీ కూడా వ్యతిరేకించింది. యువనాయకుడిగా వారి తరఫున ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నది తక్కువే. కేవలం ప్రభుత్వ నిర్ణయాన్ని మీడియా ముందు వ్యతిరేకించడమే చేశారు. యువనాయకుడిగా ఆయన ఆ ప్రాంతంలో రైతులకు మద్దతుగా దీక్ష చేపట్టి ఉంటే ఉద్యమం మరో స్థాయిలో ఉండేదే. కానీ అలా జరగలేదు. కార్యకర్తలపై దాడులు జరిగితే పరామర్శిస్తున్నారు జగన్ రెడ్డి అంటూ వేలు చూపించి మరీ హెచ్చరించారు. కానీ నాయకుల అరెస్టు సమయంలో మాత్రం పెదవి విప్పడం లేదు. రీసెంట్గా 10వ తరగతి పరీక్షలు జరిపితే ఊరుకొనని తీవ్రస్థాయిలో స్పందించారు. కానీ సీఎం జగన్ ఆ పరీక్షల విషయంలో ముందుకే వెళుతున్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకుని పరీక్షలు నిర్వహిస్తామంటున్నారు. జగన్ నిర్ణయం ముందు వరకు హోరెత్తిన లోకేష్ సీఎం ప్రకటన తరువాత మాత్రం మీడియా ముందే కనబడలేదు. 10వ తరగతి పరీక్షల విషయంలో స్పందించలేదు. ఘాటు హెచ్చరికలు, కౌంటర్లు లేవు. ఇది టీడీపీ శ్రేణుల్లో, కార్యకర్తల్లో, ప్రజల్లో కూడా సరైన సంకేతాలు ఇవ్వదనే చెప్పాలి. మీడియా ప్రజల అటెన్షన్ కోసం చేసిన వ్యాఖ్యల్లో లోకేష్ మాటలు ఉండిపోయాయని చెప్పాలి. భవిష్యత్ నాయకుడిగా ఎదగాలంటే ఇటువంటి విషయాలపై ప్రకటనలు, హెచ్చరికలు చేసినంత దూకుడుగానే ఉండాలి. మరి లోకేష్ ఏం చేస్తారో